చెప్పండి ఎలా ఉంది ప్రభుత్వ పందిరు? ప్రభుత్వ పందిరు అనేపాటికి ఇంకా అలాగే ఉంది. అయితే పెన్షన్లు వచ్చేపాటి ముసలోళ్ళకి పెన్షన్లు ఇస్తానికి అయితే ఒక నెంబర్ వన్ అండి. మిగతా అన్నీ ఇంకా అనవసరం. వీధి రైట్ లేదన్నా సరే సచివాలయానికి వెళ్ళాలి, సచివాలయం చెప్పాలి, వాలంటీర్ చెప్పమంటారు. వాలంటీర్ ఎక్కడ ఉంటాడో తెలియదు. వాలంటీర్కి ఫోన్ చేసుకోవాలి, మేము వస్తాం ఆగమంటారు. ఆయన ఎప్పుడు వచ్చేదాకా పనులు మానుకొని ఇంట్లో ఉండాలి. అది ఈ రోజుని బట్టి చేసుకుంటేనే గడిచే గడుస్తాడు, కష్టమైపోతుంది. అలాంటప్పుడు వారంటీ రావాలి, చేయాలి, చెందాలంటే చాలా ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే ఏదైనా పనులు లేక బయట ఊరు వెళ్తే కనుక ఈ నొక్కపేటలో లేరు, ఈ ఊళ్ళో లేరని చెప్పి తీసేస్తున్నారు. మేము 11 వార్డులో ఉన్నాము, 12 వార్డులో ఆ వార్డులో ఉండే వాళ్ళు చెప్పారనుకోండి, అలా చెప్తే కుదరదంట. మళ్ళీ అక్కడి నుంచి సర్వే తీసుకొని రావాలంట, నెట్లో చూపించాలంట, ఆ ఉన్న ఊరి లెటర్ తీసుకొని రావాలంట. ఇది ఎలాగా? అంతకుముందు అన్ని ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, టీడీపీ ప్రభుత్వం ఉంది, కమ్యూనిస్ట్ అందరూ చేశారు. వాళ్ళు ఎవరు అలాగేమీ పెట్టలేదు, లిటిగేషన్ ఏం పెట్టలేదు. బతుకుదెరు కోసం వెళ్ళారు, ఆ ఓట్లు టైంకి వచ్చేవాళ్ళు, వేసేవాళ్ళు, చెందేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ ఊర్లో లేరు కదా, మీరు ఎక్కడున్నారో రివ్యూ అలా తెలిసింది, ఒక లెటర్ దాన్ని అంటారు. లెటర్ అక్కడి నుంచి తీసుకురావాలండి. బతికున్నానని చెప్తున్నారు అందరూ. నువ్వు బతికున్నావు, రుజువు ఏంటి అడుగుతుంది? రుజువు ఏం కావాలి? ఇంకా మనిషి నేనారా బాబు, పలానా పేరు ఇది, నేను బతికే ఉన్నానని దానికి ఏం లేదు. వాలంటీర్లు సరిగ్గా పనిచేయట్లేదు అంటారు. వాలంటీర్లు ఉంటారండి, ఆ పెన్షన్ టైంకి కనపడతారు, మిగతా టైంలో కనపడట్లేదు. మొన్న స్థలాలు ఇచ్చారు రామనేసి అన్నారు, వాలంటీర్ వస్తేనే మీకు స్థలాలు ఇచ్చేస్తామన్నారు. వాలంటీర్ ఫోన్ చేస్తే ఫోన్ కలవదు, వస్తున్నామంటారు, ఎప్పుడు వస్తాడో తెలియదు, మీ ఇంటి దగ్గర ఉండమంటారు. మేము కూలి పనికి వెళ్తే 500 వస్తాయండి, ఆ వాలంటీర్ కోసం ఉండాలి. ఆ రోజు 500 రూపాయలు పోయినట్టే కదండి, ఎవరు పెడతారండి? ఆ టయానికి రాడు. మళ్ళీ అడిగామనుకో, ఉండమన్నాం కదా, లేకపోతే ఎలాగా అంటారు. రేషన్ బండికి వాలంటీర్ కావాలి, అంతకుముందు రేషన్ బండికి వాలంటీర్లు అవసరం లేదు. ఆ స్టోర్కి వెళ్ళేవాళ్ళు ఆ రూపాయలు తప్పున 20 కిలోలు 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళు. ఈరోజు వాలంటీర్ రావాలా, సంతకం పెట్టాలా, వాలంటీర్ చెప్తేనే భీమ ఇవ్వాలా, అలా జరుగుతుంది. నాకు నచ్చలేదండి, నాకు నచ్చలేదు, నా వరకు నచ్చలేదు. మరి ఎవరు రావాలనుకుంటున్నారు నెక్స్ట్? నెక్స్ట్ అంటే ఈ ప్రభుత్వం మారి నెక్స్ట్ ప్రభుత్వం టీడీపీ వస్తే బాగుంటుందని నా ఆలోచన. మరి ఎందుకంటే రేపు ఎక్కువ పథకాలు ఇస్తానని చంద్రబాబు మీరు నమ్ముతారా? ఏమంటే నమ్మొచ్చు అండి, నమ్మ. ఎందుకంటే అండి అతను దిగువే ముందు 45,000 రూపాయలు ఏదో డోక్రా మహిళకి ఇచ్చారు, ఆయనకు ఓటే లేదు. మరి ఏమో అమ్మఒడి అని చెప్పేసి అన్నారు, 2 సార్లు వేసారు, ఒకసారి ఆపేశారు. మొన్న 9,000 వచ్చినాయి మాకు, నాకే 9,000 వచ్చినాయి, 14,000 9,000 వచ్చినాయి. మరి మిగతా వాళ్ళకి వచ్చిన తర్వాత మనకు తెలియదు, మనం అనకూడదు ఒకళ్ళ గురించి. అది మరి గతంలో 650 పైచీలు హామీలు ఇచ్చారు చంద్రబాబు గారు, ఏ ఒకటి నిర్వర్తించలేక ఓడిపోయింది. అలా కాదండి, ఇచ్చారండి హామీలు, ఇచ్చారు హామీలు ఇచ్చిన ప్రకారం చేశారు. మరి రేపు ఒకవేళ పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే? పొత్తు పెట్టుకోవచ్చు అండి, పెట్టుకుంటే వస్తారు. పొత్తు లేకపోయినా టీడీపీ ప్రభుత్వం వచ్చింది, వచ్చింది టీడీపీ. ఇక్కడ ఎలా ఉంది ఆర్కే గారి పరిస్థితి? చెప్పాను కదండి, మా ఆర్కే గారు ఎప్పుడు మనం ఒకసారి కనపడ్డారు. మళ్ళీ ఇప్పుడైనా ఏదైనా మీటింగ్లు కానీ ఏదైనా ఇల్లు తీసేయాలంటే రోడ్లు కూల్చాలంటే అప్పుడు కనపడతారు వచ్చి, మిగతా టైంలో కనపడ్డారు ఆర్కే గారు వచ్చి. అందుబాటులో లేదు ఆయనకి ఎక్కడండి, ఎవరి మీద కేసులు వేద్దామా, ఎవరి మీద ఇచ్చేద్దామని తిరుగుతూ ఉంటారు. కానీ మరి పేదలు ఉన్నారు, వాళ్ళకి పనులు లేవు, చేయలేవు. పక్కన రాష్ట్ర గిడ్డంగా సమస్య ఉందండి, గవర్నమెంట్ కూడా 40 మంది ముఠా వాళ్ళు ఉన్నాము. మరి వాళ్ళంతవరకు వచ్చి మీ ఏంటంటే మీ ఇబ్బందులు ఏంటంటే కనుక్కోలేదు, చేయలేదు. మీ గిడ్డంగా చేస్తామండి. ఎంత వస్తుందండి రోజు సుమారు కూలి? సుమారు వచ్చేపాటికి రోజుకి సగటు కూలి 500 వస్తాయండి. 500 ఇక్కడ లోకేష్ గారు పోటీ చేసి గెలుస్తారంటారా? గెలుస్తారండి, పక్కా గెలుస్తారండి.